పిలిపిలు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్న మనం చూచినట్లయితే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును పౌల్ మహాసుడు మాట్లాడుతూ పిలిపి సంఘానికి ఆయన లేఖ రాసి అంటున్నాడు కాగా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును ఎలా తీరుస్తాడు క్రీస్తు యేసునందు ఆయన మహిమలో మనకు తీర్చేటువంటి వాడు మన అక్కర్లను తీర్చువాడు మన అవసరతలను తీర్చేవాడు మన యొక్క కోరికలను అంటే గొంతెమ్మ కోరికలు తీర్చేవాడు కాదు మన లగ్జరీస్ని తీర్చేవాడు కాదు నీకు ఏది అవసరమో ఆ అవసరాన్ని తీర్చేవాడు నీ అక్కర్ ఏదైతే ఉందో ఆ అక్కరను తీర్చేవాడు అంతేనే తప్ప నేను జీవించడం కోసం నాకు అంత ఉన్నతమైనవి కావాలంటే వాటిని దేవుడు ఇచ్చేవాడు కాదు నీకు నీడు ఉంది ఆ నీడిని దేవుడు తీరుస్తాడు నీకు అవసరం ఉంది ఆ అవసరతను దేవుడు తీరుస్తాడు ఆయన మహిమైశ్వర్యంలో నుంచి ప్రతి అక్కరను అవసరతను తీర్చేవాడుగా ఉన్నాడు దేవుని మీద నువ్వు పూర్తిగా ఆనుకొని నడుస్తున్నప్పుడు ఆయన నీ ప్రతి అక్కరను తీర్చేటువంటి వాడు ఒకసారి దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన నాకు ఒక టేబుల్ కావాలి దేవుని వాక్యం చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు ఒక చైర్ ఆ టేబుల్కి నాలుగైదు ర్యాక్స్ ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు విశ్వాసముతో దేవుని వైపు చూచాడు ఒక దినాన్ని ఒక రిక్షాలో ఈ టేబుల్ చైరు మీకు ఇమ్మన్నారు ఈ కవర్ మీకు ఇమ్మన్నారండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు దాంట్లో ఉంది ఆయన పంపించినటువంటి అడ్రస్ అంతా కూడా దేవుడు ఆయనకున్నటువంటి అక్కర ఆయనకున్నటువంటి అవసరతను ఏం చేశాడు తీర్చాడు అంతేనే తప్ప నాకు ఒక కారు కావాలి తిరగడానికంటే ఎవడ దేవుడు నీకు ఏది అవసరమో అక్కరలు తీర్చేవాడు ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన మహిమైశ్వర్యములో నుంచి దేవుడు తన మహిమైశ్వరులో నుంచి మన ప్రతి అక్కర్ను ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డను ఎన్నడూ కూడా విడనాడువాడు కాదు కనుక ఆయన మనను ప్రతి అక్కరలు తీర్చి మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి